ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते। प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहम् स च मम प्रियः। जय श्रीमन्नारायण। బంధులరా, మీకందరకు స్వాగతం. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద చాలా పరిపూర్ణంగా ఉండడంతో మనం చాలా విజయవంతంగా శ్రీమద్ భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాల్ని చాలా విజయవంతంగా అర్థతాత్పర్య సహితంగా చాలా సంతృప్తికరంగా పర్యాలోచన చేసి ఈ 7వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా మై మధువనం ఛానల్ తరఫున మా ప్రత్యేక మహాశయులందరికీ అనేక అభినందనలు సమర్పిస్తున్నాం. సమస్త విశ్వానికి భగవానుడే మూల కారణం, అతడే పరమాధారం. ఈ విషయం ఇప్పటికే స్పష్టం చేశాడు పరమాత్మ. సహజంగానే ఈ విశ్వం అంతా భగవత్స్వరూపమే, అతని చేత వ్యాప్తము. ఈ విషయం చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన విజ్ఞాన యోగం అనేటువంటి 7వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు విన్న 15వ శ్లోకంలో అర్జునుడితో మాయలో చిక్కుపడడం వల్ల విపరీత జ్ఞానానికి లోనైన వాళ్ళు, ఆసురీ ప్రవృత్తి కలవాళ్ళు, నరాధములు, మూఢులు, దుష్కర్మల్ని ఆచరించేవాళ్ళు వీళ్ళు నన్ను భజింపరయా అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 7వ అధ్యాయంలో మనం నిన్న విన్న 16వ శ్లోకంలో అర్జునుతోటి ఓయ్ భరతశ్రేష్ట, అర్జున, శుభకర్మల్ని ఆచరిస్తూ సుఖ సంపదలని కోరుకునేవాళ్ళు అర్థార్థులయ్యా, శారీరక మానసిక సంతాపాలకి గురైన వాళ్ళు ఆర్తులు, ఐహిక విషయముల మీద ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలనే కోరిక ఇచ్చ కలవాళ్ళు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తిని పొందిన వాళ్ళు జ్ఞానులు అని చతుర్విధ భక్తులు, ఈ 4 రకాలైన వాళ్ళు నన్ను భజిస్తారు అని పలికాడు. ఈ చతుర్విధ భక్తుల విషయాన్ని భగవానుడు ఇప్పటి వరకు తెలిపాడు. ఇప్పుడు వారిలో జ్ఞాని అయిన భక్తుణ్ణి ప్రశంసిస్తూ ఇతర భక్తుల కంటే అతని శ్రేష్టత్వాన్ని నిరూపిస్తున్నాడు భగవానుడు. ఇదిగో ఈ రాబోయే 17వ శ్లోకంలో ముందుగా ఈ శ్లోకాన్ని మనం చేస్తాను, ఆ తర్వాత యథావకాశంగా దాని అర్థతాత్పర్య విశేషాంశాల్ని మనం చేస్తాను. అండయా చిత్తగించండి, ఇదిగో ఇది 17వ శ్లోకం. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరం నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడయ్యా. ఎందుకంటే వాస్తవంగా నన్ను, నా తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలిష్టుణ్ణి, అతడు కూడా నాకు చాలా ఇష్టడు. బంధులరా, విన్నారు కదా, ఇది ఈ 17వ శ్లోక సారాంశం. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఏ ఏ పదాలు ఏ ఏ అర్థాలను భావాలను ప్రతిపాదిస్తున్నాయో మనం చేస్తాను, చిత్తగించండియా. తేషాం ఆ నలుగురిలో నిత్యయుక్త నాతో నిత్య సంబంధం గలవాడును, ఏకభక్తి నా ఒక్క
ఒక్కనియందే భక్తి గలవాడును అగు జ్ఞాని, జ్ఞాని విశిష్యతే అతిశయించి ఉన్నాడు. అహం నేను జ్ఞానినః జ్ఞానికి అత్యర్థం చెప్పనలవి కానట్టు ప్రియహాహి ఇష్టుడను కదా. సచ ఆ జ్ఞాని కూడా మమ నాకు ప్రియ అట్లే మిక్కిలి ఇష్టుడు. ఆ నలుగురిలో జ్ఞానే శ్రేష్ఠుడు. ఎలాగంటే జ్ఞానికి నేనొక్కడే ప్రాప్యం కనుక నాతోటి సంబంధం నిత్యమై ఉంటుంది. తక్కిన ఇరువురికి తాము కోరినది కలిగేటంతవరకే నాతోటి సంబంధం. అలాగే జ్ఞానికి నా ఒక్కని అందే భక్తి. తగ్గిన ఇరువురికో తాము కోరిన దాని ఎందుంటుంది వాళ్ళ దృష్టి అంతా. దానికి సాధనభూతుడు నగుట చేత నా ఎందు కూడా కొంత భక్తి ఉంటుంది. ఈ కారణముల బట్టి ఆ ఇద్దరికంటే జ్ఞానే శ్రేష్ఠుడు. మళ్ళీ ఇంకో కారణం కూడా ఉంది. నేను జ్ఞానికి అత్యర్థము ప్రియుడని కదా. అంటే జ్ఞానికి నేను ఎలాంటి ప్రియుణ్ణి అవుతానో సర్వజ్ఞుండును సర్వశక్తియును అయిన నాకు కూడా చెప్పనలవి కాదు అని అర్థం అన్నమాట. ఎందుకంటే వానికి నా ఎందుండేటువంటి ప్రీతికి ఒక కొలత కొలది లేదు. జ్ఞానులలో అగ్రేశ్వరుడైనటువంటి ప్రహ్లాదుడికి సత్యాసక్తమతి కృష్ణే దృశ్యమానో మహోరగై నవిదే నవివేదాత్మనో గాత్రం తస్మృత్యాహ్లాద సంస్థిత అని ఎలాగుందో అలాగే వాడికి నాయందలి ప్రియత్వము చెప్పనలవి కానట్లే ఆ భక్తుడు కూడా నాకు అత్యంతము ప్రియుడు. బంధులరా, విన్నారు కదా, ఇది ఈ 17వ శ్లోకం యొక్క సారాంశం. ఇప్పుడు ఈ శ్లోకంలోని మరికొన్ని విశేషాల్ని మనం చేస్తాను, చిత్తగించండి. ఇక్కడ జ్ఞాని అనే పదంతో పాటు పరమాత్మ నిత్యయుక్త ఏకభక్తి అనే విశేషణాలని కూడా ప్రయోగించాడు. గమనించారా, అలా ప్రయోగించడంలోని విశేషం ఏమిటో అది కూడా మనం చేస్తాను, చిత్తగించండి. సంసారాన్ని, శరీరాన్ని, తనని తాను మరిచి సర్వదా ఇవన్నీ మరిచిపోయి అనన్యభావంతో నిత్యము నిరంతరము కేవలం పరమాత్మయందే స్థితుడై ఉండేటువంటి వాణ్ణి, అలాంటి వాణ్ణి నిత్యయుక్త అని అంటారు. భగవంతుని ఎందే నిర్హేతుకమైన అవిరళమైన భక్తి కలవాణ్ణి ఏకభక్తి అని అంటారట. ఈ భగవతత్వాన్ని ఎరిగిన జ్ఞాని అయిన భక్తుని యందు ఈ రెండు లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయట. అందుకనే ఈ విశేషణాల్ని అక్కడ వాడినారట. స్వామికి నేను జ్ఞానికి అత్యంత ప్రియుడిని, అతడు నాకు అత్యంత ఇష్టుడు ప్రియుడు అని అనడంలోని ప్రత్యేకత ఏమిటో మనం చేస్తానండి. చిత్తగించండి, భగవానుని యథార్థతత్వమును రహస్యాన్ని బాగా తెలిసిన వాళ్ళకి సర్వత్రా అన్ని సమయములయందును భగవత్ స్వరూపమే కనబడుతుంది. అతని దృష్టిలో భగవంతుడు తప్ప అన్యమైనదేది ఉండదు. భగవంతుని పరమశ్రేష్ఠునిగా పరమప్రియునిగా అతడు తెలుసుకుంటాడు. ఆ కారణం చేత అతని మనోబుద్ధుల యందు ఆసక్తి ఆకాంక్ష ఏమాత్రమూ ఉండవు. అవన్నీ భగవంతుని యందే లీనమై ఉంటాయి.
ఇలాంటి అనన్య భక్తి కలిగిన వారికి భగవానుడు ఎంత ప్రియుడో ఎవ్వళ్ళు చెప్పలేరు. లౌకిక వ్యవహార దృష్టిలో మానవులు ఇహపరలోక భోగాల యందు అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు. అవే ఎంతో సుఖదాయకాలని భావించి వాటి కోసమని నిరంతరం అలాగ పాకులాడుతూనే ఉంటారు. కానీ జ్ఞాని అయిన వాడు మాత్రం ఈ భగవత్ ప్రాప్తి కోసమని ఈ సుఖాలన్నింటినీ తృణప్రాయాలుగా గడ్డిపోచల్లాగా భావించి పరిత్యజిస్తాడు. అతని దృష్టిలో భగవానుడు ఎంత మహిమాన్వితుడో, అతడికి ఎంత ప్రియుడో ఎవ్వళ్ళు చెప్పలేరు. కనుకనే భగవానుడు అతడికి నేను అత్యంత ప్రియుడను అని పలికాడు. భక్తునికి భగవంతుని మీద ఎంత ప్రీతి ఉంటుందో భగవంతునికి కూడా భక్తుని మీద అంత ప్రీతి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు సహజంగానే ప్రేమస్వరూపుడు. అతని ప్రేమామృత జలధి నుండి ఒక్క బిందువు లభించినా జనులు ఆనందాప్తిలో ఓలలాడుతూ ఉంటారు. నన్ను ఎవరు ఎట్లు భజింతురో నేనును వారిని అట్లే అనుగ్రహింతును అని భగవానుడు స్వయంగా చెప్పాడు కదా. కనుక భగవంతుడికి అత్యంత ప్రేమాస్పదుడు ఆయన అని అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కనుకనే అతడు ఇతడు నాకు అత్యంత ప్రియుడు అని భగవానుడే కంఠోక్తిగా చెప్పాడు. ఈ శ్లోకంలో భగవానుని గుణ ప్రభావ రహస్య తత్వాలని చక్కగా ఎరిగిన మహాభక్తుల ప్రేమాధిక్యాన్ని గురించి, ఉత్తమ శ్రేణికి చెందిన అనన్య భక్తుల ప్రేమ పరాకాష్ట స్థితులను గురించి చెప్తూ వాళ్ళని ప్రశంసించినాడు స్వామి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన విజ్ఞాన యోగము అనే ఈ 7వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో అర్జునునితో ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుక్తుడైనటువంటి జ్ఞాని అత్యుత్తముడు. ఎందుకంటే వాస్తవంగా నన్ను నా తత్వాన్ని తెలుసుకొని జ్ఞానికి నేను చాలా ఇష్టుణ్ణి, అతడు కూడా నాకు ఎంతో ఇష్టుడు అని పలికినాడు. బంధువులారా, శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య శ్రీ సూక్తులు వినడంలోని మీ ఆసక్తి ఆదరము అభిమానాలకి మరొక్క మారు మా అభినందనలు తెలుపుకుంటున్నాము. రేపు మళ్ళీ మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. జై శివనారాయణ.